హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రాబోయే 6వ తారీఖు నుంచి, అంటే ఎప్పుడైతే రంజాన్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఈ రాశుల వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 23న వృశ్చిక రాశిలోకి గురువు ప్రవేశించేశాడు. అయితే ఇది నవంబర్ 5 వరకు ఉంటుంది. అలాగే ధనుసు రాశి నుంచి గురువు వృశ్చిక రాశిలోకి రావడం వల్ల వీరికి ఆగస్టు 11 వరకు కొంత తిరోగమన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏవి అయితే ఉన్నాయో రాశులు, అంటే ముఖ్యంగా 5 రాశులు ఉన్నాయి శుభ ఫలితాలుగా. ఈ ప్రథమార్థం సామాన్యంగా ఉన్న ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. మరి ఆ రాశులు ఏంటో మనం ముందుగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల వృత్తిలో బాధ్యతలు అధికమవుతాయి. పదోన్నతి లభించిన బాధ్యతల కారణంగా దానిని సంతోషంగా నెరవేరుస్తారు. శని గోచారం 2వ ఇంట వల్ల సామాన్యంగా ఉంటుంది. చేసే పనికి సరైన గుర్తింపు రాక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళితే చాలా సమస్యలు పరిష్కార దిశగా మీకు లాభం కలిగిస్తాయి. ఇక మరొక రాశిగా చూస్తే ధనుసు రాశి. ఈ రాశి వారికి గురు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల చేపట్టిన పనుల్లో కొంచెం జాప్యం అడ్డంకులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అయినా వృత్తిపరంగా ఎక్కువగా బాధ్యతలు చేపట్టవలసిన అవసరం కనిపిస్తుంది. చేపట్టిన పని శ్రమతో పూర్తి చేస్తారు. చేసిన పని కూడా సరైన గుర్తింపు రాక కొంత అసంతృప్తికి గురవుతారు. అయితే గురు దృష్టి శత్రు స్థానం మీద ఉండటం వల్ల కష్టపడిన ఫలితం అనేది దక్కుతుంది. ఇక మరొక రాశిగా చూస్తే మకర రాశి. ఈ రాశి వారికి గురు గోచారం అనుకూలంగా ఉండటంతో ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయడమే కాదు, పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలు సహోద్యోగుల సహకారాలు అందబోతున్నాయి కూడా. గతంలో చెడు చేయాలని చూసిన కొంతమంది మీకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి. ఈ రాశి వారికి శని లాభస్థానంలో సంచరించడం వల్ల అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కలిసి వస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం వల్ల పై అధికారులు మన్ననలు పొందుతారు. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొత్త అవకాశాలు దక్కుతాయి. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీనరాశి. ఈ రాశి వారు వృత్తిలో రాణిస్తారు. నైపుణ్యాలను ప్రదర్శించి వృత్తిలో అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. పై అధికారుల ప్రోత్సాహం దక్కుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో క్షేత్ర పర్యటనలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటాయి సరిపోతుంది. సో ఈ 5 రాశుల వారికి ఈ వచ్చే 6వ తారీఖు నుంచి శుభ ఫలితాలు కనిపించబోతున్నాయి. కాబట్టి ఏదైనా పరిష్కారం అంటే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే శత్రువులు మిత్రులు అవుతారు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.